డబ్బు చాలా మందికి ఉంటుంది, కానీ పేరు అతి తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. వచ్చిన పేరు ఊరికే ఉంటుందా? పాత వారిని దగ్గర చేస్తుంది, కొత్త వారిని పరిచయం చేస్తుంది. ఎందుకంటే పేరున్న వాడి చుట్టూ జనం మూగడం మామూలే కదా. అప్పటికీ బాగానే ఉన్నా ఆ తర్వాత మొదలవుతాయి అసలు కష్టాలు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి పరిస్థితి కూడా ఇలాగే ఉందట. బాహుబలి పార్ట్ 1-2లతో ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా మారిపోయాడు రాజమౌళి. ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా లోకల్ నేషనల్ మీడియా ఫుల్ కవరేజ్ ఇస్తోంది. మరి ఇంత పేరున్న వారిని సినీ జనాలు వదిలేస్తారా? ఏ కొత్త సినిమా అయినా ఆయనతో ప్రారంభించాలనో, టీజర్ ను రిలీజ్ చేయించాలనో, ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలనో చాలా మంది తమకు తెలిసిన మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇలా ఏదో ఒక పని మీద జక్కనను కలవటానికి వచ్చే వారితో ఆయన ఇంటి ముందు భారీ క్యూలు ఏర్పడుతున్నాయట. దీంతో రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కాస్తంత అసహనంతో ఉన్నారట. కానీ ఏం చేస్తాం, అందరూ తెలిసిన వారు కావటంతో రాజమౌళి ఎవరినీ కాదనలేకపోతున్నారట. దీంతో స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్లు నిర్మాతల్ని తప్పించి ఎవరినీ కలవటం లేదంటూ ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. ఇవన్నీ చూస్తున్న వారు జక్కన్ కి ఇప్పుడప్పుడే ఈ కష్టాలన్నీ తీరేలా కనిపించడం లేదు అని అంటున్నారట.